దేవుని నామమున మీ అందరికి శుభములు ఇరవై ఆరవ సామాన్య సోమవారము మొదటి పట్టణము జకర్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు మొదటి పట్టణము జకర్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు సర్వశక్తి మంతుడైన ప్రభువు వాణి ప్రత్యక్షమై జకర్యాతో ఇట్లా నేను మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు అసూయ కలిగి ఉన్నాను బహురౌద్రము కలవాడినై దాని విషయమందు నేను ఈర్ష్య కలిగి ఉన్నాను నేను సియోనునకు వచ్చి దాని నడుమ వసింతును అది విశ్వసనీయమైన నగరముగా చెలామని అగును సర్వశక్తి మంతుడైన యావే ప్రభువు పర్వతమును పవిత్ర నగరమని పిలుతురు పండు ముసలులు మరలా ఊతకర్ర పట్టుకొని నగర వీధులలో కూర్చుందురు పురవీధులు మరలా ఆటలాడుకును బాల బాలికలతో నిండియుండును ఈ ప్రజలలో ఇప్పుడు మిగిలియున్న వారికి ఇది అసంభవమని తోచవచ్చును కానీ నాకు మాత్రం ఇది అసాధ్యము కాదు నా ప్రజలను బందీలనుగా కొనిపోయిన దేశముల నుండి నేను వారిని విడిపించుకొని వత్తును వారిని తూర్పు పడమరల నుండి తీసుకొని వచ్చి ఎరుసలేమున పాదుకొల్పుదును వారు నా ప్రజలగుదురు నేను వారికి దేవుడనగుదును న్యాయయుక్తముగను విశ్వాస యోగ్యముగను నేను వారిని పాలింతును ఇది ఏరైన వారి వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈ నాటి సువిశేషము పునీత లూకా గారు రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము నలభై ఆరవ వచనము నుండి యాభైవ వచనము వరకు మనలో అధికుడు ఎవడు అని శిష్యులు తమలో తాము చర్చించుకున్న మొదలెడిరి వారి ఆలోచనలను గ్రహించి ఒక చిన్న బిడ్డను తన చెంత నిలుపుకొని నా పేరిట ఈ చిన్నవాణిని స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు ఏలైన మీ అందరిలో అత్యల్పుడైన వాడు అందరికంటే అధికుడు అని వారితో పలికెను అప్పుడు యోహాను ప్రభు మీ పేరట ఒకడు దయ్యములను పారద్రోలుట చూచి మేము వాని తిమి ఏలైనా అతడు మనలను అనుసరించువాడు కాడు అని చెప్పెను అందుకు యేసు వానిని వారింపవలదు మీకు ప్రతికూలుడు కానివాడు మీకు అనుకూలుడే అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక